ఏమండి ముఖ్యమంత్రి గారు, ఒక దళిత బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా నేను మాట్లాడుతున్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నా. ఇన్నిసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాం, మీకెందుకు మనసు రావటం లేదు? ఆ దెబ్బలు చూడలేవా అని నేను అడుగుతున్నా. ఆ దెబ్బలు మామూలు ఎస్పీ గారు స్వయంగా వీపు మీద ఎక్కి వెన్నెముకలు ఇరిగిపోయేటట్టుగా తొక్కినటువంటి విషయం వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. గొడ్లను కొట్టినట్టు కొట్టినటువంటి విషయం స్వయంగా చెప్తున్నారు. ఎస్పీ గారితో పాటు డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు ఇంతమంది ఎగబడి రాక్షసుల్లాగా కొట్టినటువంటి ఆ విధానాన్ని మీరు ఎందుకు చూడలేకపోతున్నారు అనే సందర్భం. నిజంగా నువ్వు ప్రజాప్రతినిధివే అయితే, నేను తెలంగాణ ప్రజలకు కాలికి ముళ్ళిరిగితే కూడా నోటితో తీస్తానన్నటువంటి మీరు ఇవాళ ఇన్ని దెబ్బలు తగిలేని ఇంతమంది నాయకులు, నీ కొడుకు కూడా వెళ్ళి చూసొచ్చుడు కానీ ఆయనకు నోరు రావటం లేదు, మనసు లేదన్నట్టు అనిపిస్తూ ఉంది. నేను ఒకటే ఈ సందర్భం, ఒక సీనియర్ లీడర్గా మీరు ఇళ్ళకాలం మీరు పదవిలో ఉండరు కానీ ఈ మచ్చ మీ జీవితంలో వెంటాడుతున్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దళిత వర్గాలు, నోరు లేని బలహీన వర్గాలను కొట్టి రాజ్యం చేస్తా అంటే నీకు ఇప్పటికిప్పుడు అర్థం కాదేమో, కానీ రాబోయే కాలంలో తప్పకుండా దీని పరిణామం ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరండి ఒక చిన్న ఆఫీసర్ ఎస్ఐని మీరు ఎస్ఐ కొట్టింది ఆర్డర్ ఇచ్చింది ఎవరు? అంత ధైర్యం ఏ పోలీసు వాళ్ళకి మాత్రం ఉంటుంది? ఎందుకు కొడతారండి పోలీసు వాళ్ళు? వాళ్ళకి ఎందుకు ఆ ధైర్యం ఉంటుంది? మీరు పైనుంచి ఆర్డర్ ఇస్తే తప్ప వాళ్ళు కొట్టలేరు కదా. మీరిచ్చారా మీ కొడుకు 40 రోజుల తర్వాత కూడా నాకు సమస్య ఇది తెలియదని చెప్పడం అనేటువంటిది ఎంత బాధాకరం అండి. శాసనసభ్యుడనేవాడు రోజువారీగా నియోజకవర్గ సమస్యలు తెలుస్తాయి. శాసనసభ్యుడైన వారికి పెళ్ళిళ్లకు, పేరెంటాలకు, చనిపోయిన వాళ్ళ దగ్గరికి, ఇబ్బంది పడ్డ దగ్గరికి హాస్పిటల్స్కి పోతాం. మరి మీరెందుకు ఆ సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోతున్నారు? తెలిసి కూడా అహంకారంతో మీరు పోలేదు. ప్రతిపక్షాల పార్టీలు పోతున్న కొద్దీ మీకు భయం మొదలై మీరు వెళ్ళినటువంటి విషయం. అంతేకాదు కేసీఆర్కి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను హార్డ్ వర్డ్స్ ఉపయోగించడంలే కానీ ఒక మాట ఈ సందర్భంగా చెప్పేది అంటే, ఇప్పటికైనా మీరు హెలికాప్టర్లో వెళ్ళి చూడండి, లేదా మీకు అంత తీరిక లేకుండా ఉంటే ఎవరెవరికో డ్రామా ఆర్టిస్టులకి, రకరకాల మనుషులకి కోట్లు ఇస్తారు కదండి మీరు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఒక పేదవాడి బాధను ఎందుకు మీరు చూడలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా. ఒక దళితుడిగా నిజంగా నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయని మీకు చెప్తున్నా. మానవత్వం ఉంటే మీకు కూడా వస్తే చూస్తే మీరు ఎందుకు చూడలేకపోతున్నారని ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చూడండి ఏం జరిగిందో, ఎవరు కొట్టారో చూడండి, తీవ్రత ఏమిటో చూడండి. ఇది మీ నాలెడ్జ్లో లేకపోవచ్చు, ఇది మీ కుమారుడు చేసినటువంటి ఘనకార్యం కావచ్చు. న్యాయం న్యాయంగా మాట్లాడేటువంటి పద్ధతిలో మీరు ఉండగలిగితే మీకు రాజకీయంగా ప్రజలు కూడా అన్ని విధాలుగా సహకరిస్తారు. కానీ ఎస్సీలను కొట్టి, బీసీలను కొట్టి, పేదవాళ్ళను కొట్టి ఈ రకంగా కొడుతూ మీరు పోలీసులను రాజ్యంగా మారిస్తే మాత్రం తెలంగాణ ప్రజలందరూ భయపడలేదు. నిజాంకు వ్యతిరేకంగానే పోరాటం చేసి తెలంగాణని విముక్తి చేసినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు అనేటువంటిది చరిత్ర మీకు తెలియంది కాదు. దీన్ని అర్థం చేసుకొని ఎస్ఐని కాదు సస్పెండ్ చేయాల్సింది, వెంటనే ఎస్పీని సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద బుక్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్లకు బాధితులందరికీ న్యాయం చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. 10-10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాయి. ఎంత అండి? 2 కోట్ల రూపాయలు ఇస్తే ముఖ్యంగా 20 మందికి సరిపోతుంది. 20 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కనీసం మీరు చేసిన ఘనకార్యానికి. మేము కోరుతున్నది అదే. రాజకీయంగా మేమేం మాట్లాడటం లేదు దళితులంగా. నిన్న ఒక కథ చెప్తాడు ఆ బాణయ్య, దళిత సర్పంచ్ అండి, సర్పంచ్ స్థాయిలో ఉన్నవాడి మీద నిలబడి ఎస్పీ గారు అంటాడంట, రేయ్ మీరు మీ జీవితం ఉన్నంతకాలం మీరు పిల్లల దగ్గర సంసారం చేయలేరు, మీ పిల్లలని మా దగ్గర మేము పండుకోబెడతామనే మాటలు కూడా మాట్లాడినట్టుగా నిన్న చెప్తా ఉంటే నిజంగా ఎంత బాధిస్తుందో మీరే చెప్పండి. ఇది ఎంతవరకు న్యాయం? భార్యలను బోత్ హౌస్లో పంపిస్తామని చెప్పటం,
ఈ రకమైనటువంటి దుర్భాషలు అనటమే కాక ఒక్కరొక్కరికి పెద్ద వాళ్ళ యొక్క శరీరాల మీద పెద్ద పెద్ద పుండ్లైనవి, వాళ్ళ పురుషనాళాలకి కరెంట్ షాక్ పెట్టారు. అంత 25 ఏళ్ళ పిల్లలండి పాపం. వాళ్ళు గోడు గోడున ఏడుస్తూ ఉంటే వాళ్ళకు దిక్కెవరని, మళ్ళా మన కేటీఆర్ అంటాడంట వచ్చేసారి కూడా నేనే ఉంటా. అది ఉండు, ఉన్నాయనా నువ్వే ఉండు. కానీ ఇట్లాంటి పనులు చేయడం న్యాయమా? ఒక శాసనసభ్యుడిగా బెదిరించడానికి ఉండకూడదు, ఉండి కాపాడతామనే పద్ధతిలో మాట్లాడాలి తప్ప నేనే ఉంటా, నేను మళ్ళీ చూస్తా అనే మాట ప్రజాప్రతినిధిగా ఇది తగదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావటానికి కారకులు మీరే అవుతారు. అంతేకాదు రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇది మంచి పద్ధతి కాదు. నేను రాజకీయంగా మాట్లాడటం లేదు, కేసీఆర్ మీద కొంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. దయచేసి ఇప్పటికైనా మీరు వెళ్ళి చూడండి, మీకు గౌరవం వస్తుంది. మేము మాట్లాడినటువంటి మాటలు అబద్ధమా నిజమా మీరే తెలుసండి. పోని మీరు అడిగి పోయిన తర్వాత నరసింహ గారు మాట్లాడిన మాట తప్పని మీరు చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ఇది రాజకీయాల కోసం కాదు, మానవత్వం కోసం నేను మాట్లాడుతున్నా. దళితులు ఈ రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి భాను అని సర్పంచ్ అంటాడు, తెలంగాణ కోసం మేము కొట్లాడింది ఎందుకేనా? ఎందుకు వచ్చింది తెలంగాణ? ఈ తెలంగాణ వల్ల మాకు ఈ దెబ్బలు ఎన్నడూ లేనటువంటి దెబ్బలు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. నేను 30 సంవత్సరాలు శాసనసభ్యుడికి ఉన్నా ఎన్నడూ కూడా ఇటువంటి సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరగలేదు. ముఖ్యంగా ఈ అమానుషమైనటువంటి విధానాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎస్ఐని సస్పెండ్ పాపం, ఒక అమాయకుడిని ఎందుకు సస్పెండ్ బలి చేస్తారు మీరు? అందరి పుత్ర ప్రభుత్వం చేసిన ప్రభుత్వం హత్య చేసినటువంటి పద్ధతి కనబడుతుంది అక్కడ. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని మేము కోరుతున్నాం. వాళ్ళని చూడమని మీరు పైసలు ఇవ్వకు. సీఎం గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు 10 లక్షలు మేము డిమాండ్ చేయము, లేకపోతే ఇంకో ఉద్యోగం ఇవ్వను కూడా. మీరు చూడండి పోని, ఒక్కసారి మీరు చూడండి. మీరు చూస్తే మీ విలువ పెరుగుతుంది, మీకే అర్థమవుతుంది పరిణామాలు ఎట్లా ఉన్నాయో. కాబట్టి రాజకీయాల కోసం మాట్లాడే మాటలు కాదు, మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి స్పందిస్తున్నారు ఇవాళ, ఏడుస్తున్నారు ఇవాళ. మీరా కుమార్ లాంటి నాయకురాలు వచ్చి జగ్జీవన్ రామ్ కూతురు వచ్చి ఏడ్చిపోయిందంటే ఎంతవరకు సమంజసమండి? ఆనాడు మీరు ఒక్కలే పార్లమెంట్ సభ్యులు, అయినా తెలంగాణ వచ్చిందంటే మీరా కుమారి ఏం చెప్పింది ఆ మాటల్లో? నేనుగా అనేక సమస్యలు ఉన్నా కూడా అధిగమించి తెలంగాణ చట్టం కావటానికి నేను కారకురాలను అని చెప్పింది. అటువంటి పెద్ద ఆమెను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు మొత్తం జాతిని గౌరవించినటువంటి అగౌరవపరిచిన పద్ధతే కదా. దళిత జాతికి వాళ్ళకి ఏమైనా బోర్డులు ఉన్నాయా అంటే బయట ఉన్న వాళ్ళు మేము ఎట్లా స్పందించాలి? మీకు తెలియదా అండి వాళ్ళు ఎవరో? మీ గవర్నమెంట్కి తెలియదా? నిమిషం నిమిషం అన్నీ తెలుస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎక్కువ తీవ్రత పెరగకముందే మీరు ఏమాత్రం మానవత్వం ఉన్నా వెంటనే చూడమని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక దళితుడిగా చెప్పాల్సిన ధర్మం నా మీద ఉంది, మీకు చెప్తున్నా. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని కేసీఆర్ ఎస్ఐ సస్పెన్షన్ను రివోక్ చేయండి, ఎస్పీని సస్పెండ్ చేయండి. ఎస్ఐ గారు సస్పెన్షన్ ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎస్పీని సస్పెండ్ చేయండి, డిఎస్పీని సస్పెండ్ చేయండి, సిఐలను సస్పెండ్ చేయండి, అన్టచబిలిటీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేయండి, వాళ్ళని జైలుకు పంపండి, అప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. పేదవాడి కోసం ఆలోచన చేసిన దాని మీద సంతృప్తి ఉంటుందండి. ఇక ప్రాజెక్టు కడతాం, అవి కడతాం, ఇవి కడతాం, 3 ఏళ్ళు అయింది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఈనాడు పోలీసును అడ్డం పెట్టుకొని బతికేటువంటి పద్ధతిలో ప్రభుత్వం ఉండటం కూడా క్షేమకరం కాదు అని మరొకసారి సందర్భంగానే తెలియజేస్తూ, మిమ్మల్ని ఎవడో మిస్గైడ్ చేస్తున్నాడు, దాని నుంచి మీరు బయటపడండి, మీరు స్వయంగా వెళ్ళి చూడమని మాత్రం మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తాను.